ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని లంకోజనపల్లి రోడ్డులో పట్టణ జనసైనికులు నీలిశెట్టి ప్రభు, పాసం వెంకటేష్, పసుపులేటి శ్రీను, నీలిశెట్టి ఏడుకొండలు ఆధ్వర్యంలో మంగళవారం నాసేన కోసం నావంతు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి వరికుటి నాగరాజుకు ఘనస్వాగతం పలికారు. అనంతరం జనసేన పార్టీలో చేరిన 10, 11వ వార్డు ప్రజలకు వరికూటి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో గణప శ్రీనివాసులు, షేక్ బాషా, షేక్ ఇర్షాద్, నీలిశెట్టి యోగేశ్వరరావు, రమేష్, పాసం శ్రీకాంత్, శేషమ్మ, పసుపులేటి అంచన్, వెంకటరామయ్య, గోగు శ్రీను, రమేష్, సురేష్, ఓబులాపురం కొండ, బండారు సుబ్బారావు, దర్శి నియోజకవర్గ జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మనం సెప్టెంబర్ 2వ తారీఖున మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను మెగా పవనోత్సవాలుగా 9 రోజులు జరుపుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అలాగే సెప్టెంబర్ 2వ తారీఖున మనం చేసిన కార్యక్రమాలను ఎంతో స్ఫూర్తిగా తీసుకొని మన గోగు శ్రీనివాస్ మన దర్శి నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ తరఫున ఒక బ్లడ్ డొనేషన్ కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. అలాగే ఈ నియోజకవర్గంలో బ్లడ్ అనేది ఎక్కడ అవసరమైన శ్రీను గారి ఆధ్వర్యంలో వాళ్ళ స్నేహితులు నియోజకవర్గంలో ఎక్కడ అవసరమైన వెళ్ళి వాళ్ళు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఒంగోలులో మన వెంకటరమణ గారి హాస్పిటల్లో ఒక పేషెంట్ కి బ్లడ్ అవసరమైతే వెంటనే వెళ్ళి భానుప్రసాద్ బ్లడ్ ఇచ్చి రావడం ఎంతో సంతోషకరమైన వార్త. మీ అందరి ఆశీర్వాదం చప్పట్లతో భానుప్రసాద్ కి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపు ఒంగోలులో మన సహోదరుడు ఒంగోలు వెళ్ళి రక్తదానం ఇవ్వడానికి ఆయన రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో మన జనసేన పార్టీ పేదలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మన పార్టీ ఉంటుంది, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కళ్యాణ్ గారు ఉంటారు. వారి జనసైనికులుగా మేమందరం మనందరం మీరందరూ కలిసి పోరాడతామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బలహీన వర్గాల ఆశ చోటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నా సేనకు నా వంతు అంటే మన అందరి కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం జనసేన పార్టీని స్థాపించి రాజ్యాంగ పరంగా మనకు వచ్చే ఫలాలను మనకు మధ్యలో ఎవరూ లేకుండా అంటే ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీలు మనకు 10,000 ఇచ్చి 25,000 రూపాయలను వాళ్ళ అకౌంట్లలోకి జమ చేసుకుంటున్న పరిస్థితుల్లో మన అందరి కోసం మన అధినేత ఆయన విలాసవంతమైన సినీ జీవితాన్ని కూడా వదులుకొని అంటే సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తూ 25 కోట్లను ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వాలకు కడుతూ ఆ జీవితం ఆయనకి తృప్తిని ఇవ్వకుండా మనందరి కోసం, మన భవిష్యత్తు కోసం జనసేన పార్టీని స్థాపించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అలాగే మన అధినేత పిలుపు మేరకు ఈసారి జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి మన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసి దర్శిలో కూడా జనసేన పార్టీని జెండా స్థాపించాలని మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జనసేన పార్టీ తరఫున మీకు
మీకు ఎప్పుడు ఏ విషయము ఎప్పుడు అవసరమైన మేము సదా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా సోదరులు ప్రభు వెంకటేష్ మరియు ఏడుకొండలు శ్రీను వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే మా వీర మహిళలకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం